ఏపీలో భారీ వర్షాలు జల ప్రళయం సృష్టించాయి. కడప చిత్తూరు జిల్లాలను ముంచెత్తాయి. తిరుపతిని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. తిరుపతిలోనూ పోటెత్తింది. భారీ వర్షాలు రాయలసీమలో బీభత్సం సృష్టించాయి. పెద్ద సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనంతపురం నెల్లూరు జిల్లాల్లో నదులు వాగులు వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పించా అన్నమయ్య ప్రాజెక్టులు మట్టి కట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ఊళ్ళను ముంచెత్తింది. చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు వంగలు పొంగి పొర్లుతున్నాయి. మరోపక్క చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు చిత్తూరులో కొంచెం ఆగిపోయాయి. అయితే తాజాగా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ ఎడతెరిపి లేకుండా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. అంతేకాకుండా బయటకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా వరద రావడంతో 7 కొండలు సెలయేళ్లను తలపిస్తున్నాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. చెప్పండి ఉమాశంకర్. విజయ్, గత 4 రోజుల నుంచి కూడా తిరుపతిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదని చెప్పుకోవచ్చు. యథావిధిగా ఆ వరద ప్రవాహం అనేది నగర వీధుల్లో కొట్టుకుని పోతూనే ఉంది. ఆ వరద ప్రవాహం వాహనాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది తల్లైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి కూడా మళ్ళీ భారీ వర్షాలు అయితే కురుస్తోంది. దాదాపు 67 మండలాలకు సంబంధించి దాదాపు 47 మండలాలు పూర్తిగా కూడా నీటిలో ఉందని చెప్పవచ్చు. పంట నష్టం పూర్తిగా వాటి ఎవరు కూడా రైతులు పంటల తమ భూమి ఎక్కడుందో కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి వ్యాపరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్ కూడా విజ్ఞప్తి చేయనున్నట్టయితే తెలుస్తోంది. మరికొద్ది చెప్పట్లోనే ఆయన పేరుకుంట విమానాశ్రయం చేసుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా చిత్తూరు నెల్లూరు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఫ్లడ్స్ ఎలా ఉన్నాయి దానిపైన కూడా ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు. అయితే ప్రభుత్వం ఖాళీ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఏదైతే బాధితులు ఇచ్చే ఆర్థవాదాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అసలు ఎవరి ఇల్లు ఎక్కడున్నా కూడా తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పైన వచ్చి తమని ఆదుకోండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ ఇల్లు పూర్తిగా కూడా మునిగిపోయింది. ఇక ఇల్లు కూడా కొట్టుకోపోయేటువంటి పరిస్థితి ఉంది. కనీసం పైకి అయినా మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పి కూడా కొంతమంది రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో కురుస్తున్నటువంటి వర్షాలే కాకుండా తిరుమల నుంచి వచ్చేటువంటి వర్షం భారీగా అటు పాపనాశం కానీ ఆకస్మికంగా గోగర్భం డ్యామ్ నుంచి భారీగా వరద నీరు కిందకి వస్తుంది. దాంతోపాటు కూడా కపిలతీర్థం జలాశయం భారీగా వరద ప్రవాహం అవుతున్నటువంటి నేపథ్యంలో కపిలతీర్థం కింద ఉన్నటువంటి గ్రామాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు మధురానగర్ కానీ కొర్లగుంట ఇటువంటి ప్రదేశాలంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటోనగర్ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంది. అక్కడ వచ్చేటువంటి అయితే స్వర్ణముఖి నది ఆనుకున్నటువంటి పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అంధకారంలో ఉండిపోయాయి అని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు. అయినప్పటికీ కూడా అక్కడ నది ప్రవాహిత ప్రాంతాల్లో నిర్మించినటువంటి భారీ భవనాలు ఆ ఒక్క వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా తిరుచానూరు సమీపంలో స్వర్ణముఖి నది ప్రవాహానికి దాదాపు 3 అంతస్తుల భవనం కొత్తగా నిర్మించినటువంటి భవనం నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కళ్యాణి డ్యామ్ ఇంటి కొండలా మారినటువంటి నేపథ్యంలో ఆ గేట్లు 3 గేట్లు కూడా ఎత్తి కిందకి నీరుని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని కూడా ముందుగా హెచ్చరించారు. అక్కడ ఉన్నటువంటి వారు ముందుగా హెచ్చరికలు అయితే చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల నిర్మించినటువంటి అనధికార లేఅవుట్లకు సంబంధించి పూర్తిగా నేటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులతో దాదాపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రాంతాల్లో ఏవైతే అక్రమంగా నిర్మించారో అవన్నీ కూడా నేటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.